ఏంటి నువ్వు చేసిన పని? ఇంకా కంట్రోల్లోనే ఉన్నావా? అతి కోపం లాంటివేం లేవు కదా. నో, నాకు నార్మల్ కోపమే ఉంది. పడుకున్నప్పుడు మాత్రం నువ్వు పూర్తిగా మామూలు జనలా మారిపోతావు. ఆ హార్న్ చెవిలో ఊదడం అవసరమా? కామెడీ కోసం అవసరమే. నువ్వు తీసుకోబోయే శిక్షణ ఇప్పట్లో పూర్తయ్యేది కాదు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? హల్క్కి ఎప్పుడైనా బ్యాలెన్స్ ఎంతో ముఖ్యం. నువ్వు నేర్చుకోవలసింది చాలా ఉంది. చూసావా, నీకంటే నాకే పవర్ ఎక్కువ. నువ్వు వెళ్ళి మళ్ళీ లాయర్గా సెటిల్ అవుతానంటే నేను నీకు అడ్డు చెప్పను. అంతా అబద్ధం. అనుకోకుండా అసాధారణ సూపర్ హీరోస్ మన మధ్యకు వచ్చేస్తున్నారు. వాళ్ల కోసం ఒక డివిజన్ ప్రారంభించబోతున్నాం. దాన్ని షీహల్కైన నువ్వే నడిపించాలి. జెనిఫర్ వాల్టర్స్, నమస్తే. సారీ సార్, ఇది నా వాల్యూస్కి విరుద్ధం. అతను నా కజిన్ బ్రూస్ ని చంపాలని చూశాడు. అది పెద్ద విషయం కాదు. ఎమిల్ బ్లాన్స్ కి లాయర్ గా ఉండడం వల్లే నాకు ఫాలోయింగ్ అనుకుంటా. కానీ నువ్వు గ్రీన్ గా ఉండడం వల్ల ఎంత ఫాలోయింగ్ వచ్చింది? ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. బా, ఇది నా ఫేవరెట్ డ్రెస్. నాకిది అస్సలు నచ్చలేదు. మిస్ వాల్టర్స్, మేము అత్యున్నత శక్తికే తల వంచుతాం. మన విశ్వం ఇప్పుడు ఎంతో ప్రమాదంలో ఉంది. నేను లాయర్ని, బుక్ ప్రకారమే అన్ని చేస్తాను. విశాంతి గ్రంథమా? కాదు, నేను అన్నది అమెరికన్ బుక్స్, అంటే లా బుక్స్. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఒక సూపర్ హీరో. తేల్చుకుందాం, రండి. చిన్నప్పుడు స్కూల్లో మీకన్నా కూల్గా, స్మార్ట్గా అందరి అటెన్షన్ పొందుతూ ఉండే మీ ఫ్రెండ్ ఒకరు ఉండుండాలే. నేను అంతే. నాకు చాలా అసూయగా ఉంది. నేను కుళ్ళుకుంటున్నానా?